మాత్రం అనేది పూర్తిగా మీడియాకు పిలిచి చెప్తాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా మీ నమ్మకాన్ని తీన్మార్ మల్లన్న వమ్ము చేయడు ఇన్ని రోజులు ఎలాగైతే తీన్మార్ మల్లన్న మీ కోసం పని చేసిండు ఈ క్షణం నుంచి కూడా తీన్మార్ మల్లన్న అదే విధంగా పని చేస్తాడని హామీ ఇస్తూ ఇందులో సపోర్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న కోసం పరితపించిన మీడియాకు మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మిగతా మీడియా ఏదైతే ఉందో ముందుగాల ఈ ఈ వార్తను దయచేసి నమస్తే తెలంగాణలో రాకుండా చూడవలసిందిగా వాళ్ళకు कृषि तिमार मल बैठक तीनमार मल बैठक रात आकांक्षा अभी वात नेरवे तीनमार ये प्रजला नम्मक ये चबंदी जगह नादे जिम्मेदारी नादे बाध्यता इपड़कूर चुप्त मनमंत कल युद्ध मिगले उ युद्ध में पार्टिसपेट आदमे अंदर तल इंको विषय मन कोच्चे बेल्स कंडीशन बेल्स मन माटे पैस्थित मन कोर्ट यायस्था गौरव కాబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సో వాటిని కూడా మనం అధిగమించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాం ఎక్కడ కూడా రవంత తగ్గేది జై జయమన్న ఈ నా కోసం మీరంతా ఎవరైతే తరలి వచ్చారో వివిధ కార్యక్రమాల్లో జిల్లా నుంచి కన్నడ గాని మిగతా మిత్రులు గాని ఎవరైతే వచ్చారో అతి త్వరలోనే మీ అందరితోని మీటింగ్ పెట్టుకోబోతున్నా మీ అందరూ ఆహ్వానించబోతా ఉన్నా మీ మనసులో ఏదుందో అది జరిగి తీరుతుంది అంతే మీరు ఏం వరి కావాల్సిన పని లేదు ఇంకొక రెండో విషయం ఏంటంటే మీరు తీన్మార్ మల్లన్న తోటి కాదు మనం ప్రజలతో మనకు కావాల్సిన ప్రజాశ్రేయస్సు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి సేమ్ టైం మనల్ని కూడా రక్షించుకోవాలి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించే తీర్థ మన వ్యవహారం ఉండబోతుంది కాబట్టి ఎవరైతే సోదరులు ఇంత ఇంతగానం కష్టపడి ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రయత్నాలు చేశారో మీ ఎవ్వరి నమ్మకాన్ని కూడా బొమ్మ చేయాలని తీన్మార్ మల్లన్న ఆత్మసాక్షిగా ప్రమాణం చేశారు ప్రజాసేవలో కానీ ప్రజలను ఆదుకునే విషయంలో కానీ ప్రజలకు అండగా ఉండే విషయంలో కానీ మనం రాజీ పడబోమని శాతం ప్రకటిస్తా ఉన్నాం అలాగే ఇప్పుడున్నటువంటి కండిషన్ అనేటువంటి పరిస్థితులను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే అడ్వకేట్ చెప్తూనే ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు చూస్తూనే ఉన్నారు విషయం ఏంటంటే నేను ఇంతకు మిక్కులు ఎక్కువ మాట్లాడలేదు మీరు వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఆట స్టార్ట్ అయింది అనుకోరు నేను చెప్తా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తా కేవలం హుజూరాబాద్ కు మల్లన్న టీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాదు ఏం జరుగుతుండో తండ్రి కొడుకు ఇద్దరు ఓసుకున్నాడా మా చీచాకి అర్థమైంది కాబట్టి మిత్రులారా సరే రాజకీయాలు అనేటివి ఉంటాయి పోతాయి ఈ నాయకుడు కాకపోతే ఆ నాయకుడు ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఆ ముఖ్యమంత్రి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు ఇప్పుడు మీ అందరికీ ఎరుకున్నాము ఇక నేను కొత్తగా చెప్పేదే ఉంది ఫ్రస్ట్రేషన్లో ఉంది ఏమేమి మాట్లాడుతుండో ముఖ్యమంత్రికి ఏదైనా ఒక ఆయన పిచ్చోడైతే ఉంటుంది ఆయన తోటి మనం పోవడం వేస్ట్ కాబట్టి మనం ప్రజలతో పోదాం ప్రజలతో పోయే కార్యక్రమాలు చేసుకుందాం 100% అతి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది నన్ను ఇన్ని రోజులు నడిపించినటువంటి మిత్రులు కానీ కోర్ టీమ్ మెంబర్స్ రజని కానీ మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో లంకన్ దలగబెట్టేతాను పోయినారు కూడా మళ్ళీ వస్తారు కొంతమంది లంకన్ దలగబెట్టేతాను మేమే వెళ్ళేవాడు వస్తారు వచ్చి అంత కార్యక్రమం అంతా జరుగుతుంది డోంట్ వరీ ఇప్పటిదాకా మల్లన్న ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంటాడు తగ్గేదేలే అందరికి ధన్యవాదాలు మార్నింగ్ న్యూస్ లో రజనీ పర్మిషన్ తోటి కడుచుకుంటా అంటే నాకు వచ్చిన కార్యక్రమం ఉంది అది చూసుకొని
బరాబర్ ఉంటా మీ మీ అందరికి తెలియని భయంకరమైన విషయాలు కూడా జైల్లో దొరికాయి. మీ అందరి కాదని మళ్ళీ నా కడుపు కూడా మొదటి ఇప్పుడు ఫోటోస్ కూడా ఏమి ఇప్పుడు ఏమి ఇచ్చారు ఫోటోస్ వీడియోస్ ఏం లేవు మళ్ళీ వీడియో కూడా వెయిట్ చేస్తుంది అందుకే కొంచెం ఇంటికి ఎందుకు వెళ్ళిపోతే బెస్ట్ గౌరవించడం కోసం రేపు ఒక్కరోజు సమయం మాట్లాడలేదు. మీడియా మిత్రులు అందరూ కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో ప్రయత్నించి రావాలి. సో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారు, కూడా వెళ్ళాల్సింది. సో దయచేసి మీరు అందరూ కూడా తప్పగా అన్ని ఫోటోస్ 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 ఇట్లాంటి అన్ని కూడా మన ఫోటోలు కానీ ఇప్పుడు తీయాల్సింది. ఇప్పుడే చూసుకుంటా పోతుంది మళ్ళా జగదీశ్వర రెడ్డి ఆడ ఇప్పుడు ఎంత ముందు వెంట ప్రెస్ పెట్టాయి మళ్ళా పెట్టి మీ గురించి పబ్లిసిటీ అయితే భయపడతాడు. నేను అక్కడ ఉండి డిలే కావచ్చు కొద్దిగా లోపడతా.